हेलो फ्रेंड्स, वेलकम टू चांसी किचन ऐडियास्। ఈ రోజు మ్యాంగో తో ఫ్రూట్ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను। మనకి ఇప్పుడు ఎలాగో ఫ్రెష్ మ్యాంగోస్ మార్కెట్ లో దొరుకుతాయి కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ లో గాని ఈ జ్యూస్ ని చేసుకుంటే ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారు। అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడడం లేదు కాబట్టి పిల్లలు ఈ జ్యూస్ ఎంత తాగినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు। ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు గాని మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ముందుగా దీనికి కావాల్సినవి ఒకటి బాగా పండిన మామిడికాయ, ఇంకొకటి పచ్చి మామిడికాయ। మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ చూపించడం కోసం 1 ఫుల్ కప్ బాగా పండిన మ్యాంగో పీసెస్, అలాగే 1/4 కప్ పచ్చి మామిడికాయ పీసెస్ తీసుకున్నాను। ఇప్పుడు కుక్కర్ని తీసుకుని మ్యాంగో పీసెస్ అన్నీ వేసుకోవాలి। ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకుని 1 ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రాలిస్తే సరిపోతుంది। ఉడికించిన మ్యాంగో పీసెస్ మొత్తం చల్లారిన తర్వాత మ్యాంగో పల్పుని వాటర్ని సెపరేట్ చేసుకోవాలి। మ్యాంగో పల్పుని అంతా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి। పల్ప్ అంతా పేస్ట్ అయిన తర్వాత స్ట్రైనర్లో వడబోసుకోవాలి। ఏమైనా పీచు కలిగిన మ్యాంగోస్ కనుక యూజ్ చేస్తే ఇలా వడపోసుకుంటే దానిలో ఉండే పీచు సెపరేట్ అయిపోతుంది। ఇప్పుడు ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ వాటర్ని పలుపుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఫ్రూటీలో ఉండే టేస్ట్ అంతా పచ్చి మామిడికాయని పండిన మామిడికాయని బాయిలింగ్ చేయడం వల్లే వస్తుంది। ఇదే ఫ్రూటీ యొక్క సీక్రెట్। ఇప్పుడు ఎంత చిక్కగా ఉన్నది అని చూసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి। కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి। కన్సిస్టెన్సీ మనం తాగగలిగేలా ఉండాలి, మరీ చిక్కగా ఉంటే స్మూతీ లాగా ఉంటుంది। సో ఫ్రూటీ రెడీ అయిపోయింది। ఈ ఫ్రూటీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ నిల్వ ఉంటుంది। ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసేయడమే। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి। అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।